జన సైనికుడుగా, మన నాయకుడిగా గర్వపడే విధంగా కష్టపడి పనిచేయడానికి మీతో ముందుకి రావడం జరిగింది. మన అధ్యక్షులే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఆలోచన స్ఫూర్తి గురించి, ఆయన కమిట్మెంట్ గురించి, సమాజానికి ఏ విధంగా మేలు చేయాలనే తపన చాలా తక్కువ మందికి తెలుసు. ఎంత ఓపెన్గా మేమిద్దరం కూర్చొని షేర్ చేసుకున్నామంటే ఇది కేవలం భగవద్ నిర్ణయంగానే నేను భావించుకుంటున్నాను. సామాన్యంగా ఎంతోమంది మనం కలుసుకుంటూ ఉంటాం అనేక సందర్భంలో, కుటుంబాల్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, మనం చేస్తున్న వృత్తిలో కానివ్వండి, కానీ ఒక బలమైన కారణం ఉంటేనే సమాజానికి ఖచ్చితంగా మేలు చేయాలి. ఇందులో మనం కాంప్రమైజ్ కాకూడదు. మన వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టుకుని పూర్తి స్థాయిలో కమిటెడ్ విధానంలో బతకాలనే దృఢ సంకల్పం ఈరోజు రాజకీయాల్లో చాలా తక్కువ మందికి ఉంది. ఆ వ్యక్తుల్లో నిజంగా మనం ఆదర్శవంతులుగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవం అనేది మనందరూ కూడా గొప్ప అదృష్టమే భావించుకుంటున్నాం. ఇందాక కళ్యాణ్ గారు చెప్పినప్పుడు రాజకీయ మార్పులు మనం ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేం. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు రేపు జరగకపోవచ్చు. ఒక్కొక్కసారి నెల రోజులు కూడా ఆ విధంగానే మార్పులు లేకుండా కూడా జరగచ్చు. కానీ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ అనేది ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తోటి, పొరపాటు చేయకుండా, నిబద్ధతతోటి, మన బేసిక్ ఫండమెంటల్ వాల్యూస్ని మనం మర్చిపోకుండా, దేనికోసం మనం రాజకీయాల్లోకి వచ్చామని మనం మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మన రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా పొరపాటు చేయం. స్వార్థ రాజకీయాల కోసం కన్వీనియంట్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి ఇవాళ రోజులు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటుంది, ఒక్కొక్క నాయకుడు ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు, రోజుకి 4 సార్లు 4 ఉపన్యాసాల్లో వేరే విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్ని చూసి మనం నిజాయితీగా ఒక మంచి జీవన విధానాన్ని మనం తీసుకొద్దాం రాజకీయాల్లో. ఆ చేంజ్ కోసం ఒక పట్టుదల ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఇది కేవలం మన నాయకుడు ఉన్నారు కదా, చాలా కష్టపడుతున్నాడు, బాగా పనిచేసుకుంటున్నాడు అంటే మనందరం ఫెయిల్ అవుతాం మన డ్యూటీస్లో. ఏ ఆశయాల కోసం ఆయన ప్రజాసేవ కోసం ముందుకు వచ్చారు, ఏ కమిట్మెంట్తో ఆయన ముందుకి సాగాలని నిర్ణయించుకున్నారు, ఆ వాల్యూస్ని మన కూడా మనలో మనం ఇంబైబ్ చేసుకోవాలి, ఆ స్పిరిట్ని. చాలామంది నాతో శాసనసభ్యులుగా పనిచేసిన మిత్రులు ఉన్నారు, పార్టీలో అనేక కార్యక్రమాలు చేసిన మిత్రులు ఉన్నారు. కానీ నేను కళ్యాణ్ గారితో ఒక సందర్భంలో అన్నాను, ఆఫ్రికా నుంచి వచ్చే పార్లమెంటేరియన్స్ వాళ్ళ స్పీచెస్ వింటుంటే మనం ఎంత మోటివేట్ అవుతామంటే మనం చెప్పుకోలేం. ఎందుకు మన రాజకీయ నాయకులు ఆ స్థాయికి ఎదగలేరు? మనకి పావర్టీ ఉంది, మనకి ఫుడ్ స్కేర్సిటీ ఉంది, మనకి వాటర్ షార్టేజెస్ ఉన్నాయి, మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, మనకి వ్యవసాయపరంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అంశాలని మనం పక్కన పెట్టేసి నిరంతరం కేవలం ఆ పదవి కోసమే, లేకపోతే పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడాని కోసం, ఈరోజు 100 ఉంటే రేపు 150 ఉంటే 300, ఈ కార్యక్రమంలో భాగంగా మనం వచ్చిన బేసిక్ పర్పస్నే మనం మర్చిపోతున్నాం. మనం వచ్చిన బేసిక్ పర్పస్ నిజాయితీగా, నిరాడంబరంగా రాజకీయాల్లో బతికి విలువైన రాజకీయాలని మనం ముందు తీసుకెళ్ళడాని కోసం ప్రతి ఒక్కరు మనం ఉంటేనే ఈ భారతదేశానికి మనం గౌరవమైన స్థానాన్ని మనం కల్పించగలుగుతాం. ఆ బాధ్యత మన అందరిలోనూ ఉండాలని నేను ఒకసారి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకరోజు ఇట్లానే కూర్చుని ఇటువంటి పుస్తకాలు కొనుక్కున్నాం మేము, సేమ్ బుక్స్ 2 ఇద్దరం కొనుక్కొని మన ఫీలింగ్స్ ఏంటి, మన వాల్యూస్ ఏంటి రాసుకుందాం అనుకున్నాం. కాలం ఎట్లా జరిగిపోయేదో అసలు నిజంగానే వాస్తవంగా 7:30 మార్నింగ్ మొదలు పెడితే కంటిన్యూస్గా రాత్రి 9:30 10 o'clock వరకు కూడా అరే లేట్ అయిపోయింది సరే భోజనానికి వెళ్దాం అనే కాన్సెప్ట్లో అంత ప్యాషన్ ఉండేది మాలో.
ఆ మార్పు కోసం ఆ పట్టుదలు తీసుకురావాలి మనం. వాట్ ఈస్ అవర్ ఫీలింగ్స్ అనేది. సో ఈ బుక్స్లో మేము రాసుకుంది ఒక్క వర్డ్ తేడా లేకుండా 5 అంశాలు మేము గుర్తించాం. చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను భగవద్గీత ఎందుకంటున్నా అంటే ఇట్స్ అ డెస్టినీ. ద వే వీ హ్యావ్ కమ్ టుగెదర్, ఎన్నో నెలల నుంచి మేము సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నా కూడా ఈ సందర్భంగా నేను పార్టీలో చేరడం, ఒక జన సైనికుడిగా మీ ముందు నేను నిలబడ్డం, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వెళ్దాం, మనం కూడా ఒక పాయింట్ ప్రూవ్ చేయాలి మనం ప్రజల కోసం అనే ఆలోచన వచ్చినప్పుడు 5 ప్రధానమైన అంశాలు. మొట్టమొదటిది విలువలతో కూడిన రాజకీయాలు, హ్యూమానిటీ మానవత్వం, ఇందులో కాంప్రమైజ్ కాకూడదు మనం. స్వార్థాల కోసమో లేకపోతే రాజకీయ లబ్ధి కోసమో ఒకరికి నష్టం కలిగించడం అనేది ఏనాడు మనం చేయకూడదు. అది మా ఫస్ట్ పాయింట్ మీ ఇద్దరం అంగీకరించింది. దేశభక్తి 2 ప్రధానమైన పాయింట్. ఒక పౌరుడిగా మనం మన దేశాన్ని ఎంతో గర్వంగా మనం ఒక తల్లిలాగా మనం పూజించుకున్నప్పుడే ఆ ఫీలింగ్స్, ఆ ఫండమెంటల్ వాల్యూస్ మనలో వస్తాయి. అది నిలబెట్టుకోవాలి. ఈరోజున్న క్లిష్ట పరిస్థితుల్లో మన తెలుగు ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం కూడా మేము ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. దీని గురించి చాలా గంటలు మేము మాట్లాడుకున్నాం. అసలు ఏంటి ఒక ఫండమెంటల్గా మనం ఏ లైన్కి వద్దాం? అప్పుడు ఒకే ఒక లైన్కి వచ్చాం, తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్కి ఎంత కష్టమైనా సరే మనం ఏనాడు కూడా కాంప్రమైజ్ కాకూడదు. వ్యక్తిగతంగా మనకి ఇబ్బంది కలిగినా సరే మనం మాత్రం మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం ఏనాడు కూడా మనం కాంప్రమైజ్ కాకూడదని ఒక గట్టి సంకల్పం, నిర్ణయం ఆ రోజు తీసుకున్నాం. 4వది, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనం నిలబడాలి. అంతకన్నా గ్రేటర్ ఎగ్జాంపుల్ ఆయనే మనకి, పవన్ కళ్యాణ్ గారు. ఆయన విశాలమైన హృదయం, ఆయన ఆలోచన, ఒక నమ్మకంతో మనం అనుకునే మాటలు కాకుండా ఆయన నిజ జీవితంలోనే ఇది సాధ్యం అయ్యేటట్టు మనం చేయాలి అనే మంచి ఆలోచన ఆయనలో ఏదైతే ఉందో నిజంగానే మనం గర్వపడాలి. ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యల గురించి, రాయలసీమలో ఉన్న రైతాంగంలో ఉన్న సమస్యల గురించి, కరువు ప్రాంతాల్లో ఎలా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు, గత వారం పోలవరంలో వెళ్ళి అక్కడ నిర్వాసులకి ఒక అన్నగా, ఒక అండగా ఏ విధంగా ఆయన నిలిచారు. ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఏంటంటే మనలో మనకి ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడు మనం రిఫ్లెక్ట్ చేయగలుగుతాం.